Praise the Lord friends, welcome to my YouTube channel. అనుదినం బైబిల్ ధ్యానానికి వెల్కమ్ చెప్తున్నాను. ఈరోజు కంటే వాక్యం చెప్పుకుందాం. ముందుగా ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, మా అందరినీ కంచి కావాల వేయండి నాయన. నేను ఈ కంటే వాక్యం చెప్తుండగా అందులో ఉన్న జ్ఞానము బలము శక్తి మాకు ఇవ్వమని ఇచ్చేయుచుండగా ఆది నుంచి అంతం వరకు మీరే కంచి కాపాడమని యేసునామములో అడిగాం పరమ తండ్రి, ఆమేన్. కంటత్ వాక్యం చెప్పే ముందుగా పాట పాడుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారా లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. కీర్తన 31:14-15. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షించుము. ఆమీన్. ఈ వాక్యం బట్టి మనకి ఏమర్థమైందంటే ఫ్రెండ్స్, యేసయ్య మనకి ఆధారము శక్తి. మన ప్రార్థన యేసయ్యకు అంగీకారంగా ఉండాలి. అలాంటి ప్రార్థన మనం చేసుకున్నట్లయితే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనము ఇంకా గొప్పవారిని అవుతాము. అలాంటి ప్రార్థన మీరు చేసుకుంటాడని నమ్ముతున్నాను. ఈ రోజంతా మన ప్రభువైన యెహోవా మనందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్. సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. God is good all the time. Bye friends.